గారు చర్చ ట్రాన్స్పరెంట్ గా జరగాలి ఏ ఒక్క పార్టీ వైపు కాకుండా మా ఫీలింగ్స్ కూడా వినాల్సిన అవసరం ఉంది మాకు వచ్చిన ప్రజల నుండి వచ్చిన స్పందన కూడా మీకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలకు వ్యూవర్స్ కు నిజాలు చేరవేయాల్సిన అవసరం ఉంది బీజేపీ పార్టీ వాళ్ళ వాళ్ళకు వచ్చిన సర్వే ప్రకారం వాళ్ళు ఇచ్చిన నాయకుల ప్రకారం వాళ్ళకే స్కోప్ ఉన్నట్టుగా వాళ్ళకి కనిపిస్తుంది మా స్కోప్ కూడా మాకుంటది మాకిచ్చే నేతలు మాకిచ్చే సర్వే సంస్థలు మేము పబ్లిక్ లో వెళ్ళినప్పుడు పబ్లిక్ మమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానం ఇవన్నీ చూస్తే మేమే అధికారంలోకి వస్తామని మేము బలగుద్దినట్టు చెప్పగలుగుతాం దాన్ని ఏ పార్టీ నేతల అభిప్రాయాన్ని దానికి వదిలేయాలి అంతే తప్ప దాన్ని ఓవరాల్ గా తీసుకొని ఇక మొత్తం వేవ్ మొత్తం బీజేపీ వైపే ఉందని చెప్పుకోవడము దీన్ని కన్క్లూజన్ ఇవ్వడం సరికాదు ఇంకొకటి ఏమంటుందంటే సరే బీజేపీ పార్టీ వాళ్ళు చర్చించుకోనివ్వండి ప్రజల్లోకి ఎట్లా వెళ్ళాలి అనుకోనివ్వండి ఏ నేతను ఎట్లా తీసుకోవాలనుకోనివ్వండి అది ఇంటర్నల్ విషయం ఏ పార్టీ అయినా డెవలప్ కావాలని చూస్తుంది కానీ ఇంకా వెనక్కి పోవాలని ఏ పార్టీ చూడదు అందులో భాగంగా ఈరోజు అంటే మనం నిజాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు కేంద్రంలో బీజేపీ ఉంది కేంద్రంలో బీజేపీ ఉన్న తర్వాత రాష్ట్రంలో మనం 8 సంవత్సరాలుగా మనం కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో మనం బైఫర్కేషన్ లో పెట్టిన అంశాల విషయంలో బీజేపీ స్పందించకుండా ఎంతసేపు ఇవే ఊకదంపుడు అంటే టీఆర్ఎస్ తప్పు చేస్తుంది వాళ్ళు తప్పు అంటే వాళ్ళ తప్పులో వాళ్ళ తప్పుల చిట్టా పెరిగిపోతేనే మనకు స్కోప్ ఉంటది అని అనుకోవడం అవివేకం తప్పు చేసిన వాడు ఒక్కడే దోషి కాదు వాళ్ళు ఏమంటారు అంటే ఒకటి ఇక్కడ అంటే అంటే స్కోప్ పబ్లిక్ స్కోప్ ఓవర్ వైపు ఉంది అనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అవినీతి వైపు కాకుండా నేను దాని గురించే చెప్తున్నాను రవలి గారు ఒక నిమిషం ఎట్లా అంటే పబ్లిక్ స్కోప్ అంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ ఒక్క నిమిషం వినండి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అనేటువంటి ఎజెండాతో ముందుకు వెళ్తే కాంగ్రెస్ పార్టీని ఆదరించలేదు ప్రజలు అప్పుడు సో తర్వాత సమయంలో ఈ మధ్య కాలంలో చేంజెస్ జరిగినప్పుడు ఈటెల రాజేందర్ బయటకు వస్తే బీజేపీలో జాయిన్ అయ్యారు స్వామి గౌడ్ బీజేపీలో జాయిన్ అయ్యారు విజయశాంతి కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్ళారు తర్వాత కోమటిరెడ్డి కాదండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే బీజేపీయే ప్రత్యామ్నాయము అనేటువంటిది చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు లేదు మీరు వినట్లేదు ఒక్క నిమిషం మీ పార్టీలో ఈ రోజు కూడా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీయే ప్రత్యామ్నాయం అని చెప్పే ప్రయత్నం చేశారు మొన్నటి రాహుల్ గాంధీ సభకు హాజరు కాలేదు అంటే కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం లేదు ప్రజలకు అనేటువంటిది నేతలు కూడా గుర్తించి బీజేపీ వైపు వెళ్తా ఉన్నారు అనేటువంటిది వాళ్ళు వాళ్ళ వెర్షన్ ఇది నేను చెప్తుంది కాదు వాళ్ళు చెప్పిన మాటలు జస్ట్ రిమైండ్ చేస్తున్నారు జరిగిన విషయాలనే చెప్తున్నాను నేను ఎవరి ఎవరి పక్షాన నిలబడట్లేదు మీ పార్టీ ఎమ్మెల్యేనే రాజగోపాల్ రెడ్డి బీజేపీ ప్రత్యామ్నాయం అని అనేక సందర్భాల్లో చెప్పారు మొన్న రాహుల్ గాంధీ సభకు రాలేదు రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీ కండవ కప్పుకుంటారు అప్పుడు బీజేపీ నేతగా పరిగణించండి ఈ రోజు ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ పరిపాలన నేర్చుకునే అవకాశం రవళి గారు మాట్లాడేదాన్ని రవళి గారు మాట్లాడేటువంటి విషయాన్ని స్పష్టంగా మొత్తంగా మాట్లాడనివ్వండి ఓకే రవళి గారు మిమ్మల్ని మాట్లాడమని చెప్తున్నారు ఆయన కపరప్రసాద్ గారు మాట్లాడమని చెప్తున్నారు ఎక్కడ మాట్లాడాలిస్తున్నారండి ఈ రోజు బీజేపీ నేతగా వాళ్ళు వాళ్ళ వాళ్ళ పార్టీ డెవలప్ అవుతుందంటే చెప్పుకుంటే సంతోషమే ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీలే అంతర్గత కలహాలంటే మీ బీజేపీ పార్టీల అంతర్గత కలహాలు లేవా ఈ రోజు కిషన్ రెడ్డికి బండి సంజయ్కి పడదు కిషన్ రెడ్డికి ఈటెల రాజేందర్కి పడదు కిషన్ రెడ్డికి డీకే అన్న పడదు ఇట్లా మేము కూడా చెప్పుకుంటూ పోతాం ప్రతి జిల్లా స్థాయి నుండి తీసుకుంటూ పోతాం అంతర్గత మొన్ననే బండి సంజయ్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు అంతర్గత కలహాలు అనేది ఒక కుటుంబంలో వచ్చినట్టుగా వస్తే అవి ప్రతి పార్టీలో ఉండే విషయమే అని చెప్పిండ్రు మరి కాంగ్రెస్ పార్టీలో వచ్చే అంతర్గత కలహాలనే పెద్దగా ఎందుకు చూపిస్తున్నారు ఏ పార్టీలైనా ఉండే విషయాలు అన్నట్టుగా చిన్నగా చర్చించవచ్చు కదా చూపించట్లేదు అసలు మీరు కూడా మీకు కూడా తెలుసు నేతలే బయటకు వస్తున్నారు ఎక్కడ ఎవరు మీడియా ఎక్కడ చూపించట్లేదు మీకు తెలుసు అది నేతలే బయటకు వచ్చి మీడియా సమావేశాలు పెట్టారు హనుమంతరావు గారు కావచ్చు ఇలా అనేక మంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు ఇలా అనేక మంది వాళ్ళే కదా స్టేట్మెంట్ చేసింది పోస్ట్ కొన్న డబ్బులు పెట్టి కొన్నారని చేసింది కూడా మీ ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నటువంటి నియమించినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కదా ఇప్పుడు ఎవరు అక్కడ మీడియా
ఎక్కడ సొంతంగా కవితలు రాసింది లేదు, ఎక్కడ కథలు చెప్పింది లేదు, వాళ్ళందరినీ కదా చూపించింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ కు స్కోప్ లేదు, బీజేపీకి స్కోప్ ఉందని చెప్పిండ్రా? కాదు, డబ్బులు పెట్టి పిసిసి చీఫ్ పదవి కొన్నారని చెప్పారు. మేము మాట్లాడుకుంటాం, మా కుటుంబ సభ్యుల గురించి మేము మాట్లాడుకుంటాం. మీకు ఆ స్వేచ్ఛ కూడా లేదు కదా, మీ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుకునే స్వేచ్ఛ కూడా మీకు లేదు కదా. మాకు ఉంది, ఆ స్వేచ్ఛను ఎట్లా కంట్రోల్ చేయాలో అట్లా చేసుకున్నాం ఢిల్లీ సాక్షిగా. దానికి ఎందుకు ఈ చర్చ వస్తుంది? లేదేమో, నేను మీ పార్టీలో జరిగేటువంటిది రిమైండ్ చేస్తాను, అంటే వేరే ఉద్దేశం లేదు. 104 స్థానాలలో కనీసము డిపాజిట్ కూడా రాలేదు, దాన్ని ఓవర్కమ్ ఎట్లా చేయాలనే చర్చ వాళ్ళు మాట్లాడుకుంటారు వాళ్ళ ఇంటర్నల్ పార్టీ ఇష్యూలో. మేము ఇప్పుడు మా దగ్గర నుండి ఎమ్మెల్యేలు వేరే పార్టీలకు అది ఆమెను మాట్లాడినండి, మీరెందుకు అడుగుతారు, బీజేపీ వాళ్ళు అడుగుతారు కదా, మాట్లాడినండి మరి. కాబట్టి అందులోకి వెళ్ళిండు. ఎస్, మేమే 70-80 స్థానాలు వస్తే మా దానిలోకి వెళ్ళి ఎవరెందుకు వెళ్తారు? ఈసారి ప్రజలు పబ్లిక్ ఖచ్చితంగా మాకు 70-80 సీట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, కాబట్టి మిగతా వాళ్ళే మా దానిలోకి రావడానికి రెడీగా ఉంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళనేమో కాంగ్రెస్ వాళ్ళను టిఆర్ఎస్ వాళ్ళు తీసుకుంటున్నారు, వేరే రాష్ట్రాలలో కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళని బీజేపీ వాళ్ళు తీసుకుంటున్నారు. అంటే అధికారం అడ్డం పెట్టుకుని లాక్కుంటున్నారు. దానిలో కాంగ్రెస్ నాయకులే పోతున్నారని తప్పే ఉన్నది. రాజాసింగ్ ఒక్కరే గెలిచిండు బీజేపీలో. రాజాసింగ్ బీజేపీ తెలంగాణ సమస్యలు తప్ప మొత్తం దేశంలో ఉన్న సమస్యలన్నీ ఆయన మాట్లాడతాడు. ఆయనకు ఈ బీజేపీ తెలంగాణ విషయం తప్ప ఏది మాట్లాడు, మిగతా అన్ని మాట్లాడతాడు. ఒక తెలంగాణ ఒక్కటే పక్క పెట్టేస్తాడు. ఈ రోజు రఘునందన్ రావు కంఫర్ట్గా ఉన్నాడా? రఘునందన్ రావు కూడా మాట్లాడిండు కదా, నా దానిలో మాకు ప్రాధాన్యతనివ్వట్లేదని. ఈటల రాజేందర్ గారు కంఫర్ట్గా ఉన్నారా? ఇట్లా ప్రతి ఒక్కరు చర్చ తీసుకుంటే బయటకు వస్తుంది. మీ చర్చ రానివ్వట్లేదు కాబట్టి అవి బయటికి రావట్లేదు. ఈ ఛానల్లో చర్చ రానంత మాత్రాన వేరే దగ్గర రావని మీరు అనుకోవద్దు కదా. ప్రతి దానిలో వస్తే ప్రతి కుటుంబంలో గొడవలు ఉంటాయి, ప్రతి కుటుంబంలో ఇంటర్నల్ పాలిటిక్స్ ఉంటాయి. దాన్ని ఓవర్కమ్ చేసుకుంటూ వెళ్ళడమే పబ్లిక్ ఎట్లా రీచ్ చేయాలి అనేది ముఖ్యం. మేము రచ్చబండ కార్యక్రమాలు పెట్టుకున్నాం, మా రాహుల్ గాంధీ గారి మీటింగ్ సక్సెస్ అని మేము అనుకుంటున్నాం. బీజేపీ మేమే ఆల్టర్నేట్ అనుకోవడంలో తప్పు లేదు. వాళ్ళు ఎట్లా ప్రజలకు రీచ్ కావాలో వాళ్ళు ఆలోచించుకోనివ్వండి. ఎట్ ద సేమ్ టైం వేరే పార్టీని తక్కువ చేసి మాట్లాడితే ఊరుకోము. కాంగ్రెస్ పార్టీని తక్కువ చేస్తే మాకుండే పాలిటిక్స్ మాకుంటాయి, మాకుండే వ్యూస్ మాకుంటాయి. మేము మా దానిలో గెలిచిన వాళ్ళను పక్క పార్టీలకు వెళ్లకుండా ఎట్లా కంట్రోల్ చేసుకోవాలో మేము ఆ వ్యూహంలో మేము ఉంటాం. Yes, exactly. Yes, దాని గురించే ఇప్పుడు మీ పార్టీ నుంచి పక్కకి వెళ్ళినటువంటి వారి గురించే చర్చ. ఇప్పుడు వెళ్ళారనేటువంటిదే నమ్మకం లేదనేటువంటిది. ఇప్పుడు సరే, సతీష్ మాదిగారు ఇందాక లైన్ కట్ అయింది. సతీష్ గారు,